ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాలోని జరిగిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 108,755 మత్స్యకార కుటుంబాలకు 109 కోట్లు జమ చేశామని చెప్పారు. పేదల కోసం 32 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. చేపల వేట నిషేధ సమయంలో 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. మత్స్యకార భరోసా కింద 419 కోట్లు అందివ్వగలిగామని చెప్పారు. ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. నెలకు 11,500 రూపాయల చొప్పున 5 నెలల పాటు ఆర్థిక సహాయం ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మత్స్యకారులకి ఏదైతే మత్స్య సంపద ఉత్పత్తి అయ్యే సమయం ఏదైతే 2 నెలల కాలం ఉందో ఆ 2 నెలల కాలము వేట నిషేధం ఉంటుందో ఆ వేట నిషేధ 2 కాలాల సమయంలో మరి వారికి ఈ 2 నెలల కాలం వృత్తి ఉండాలి, వారు ఇబ్బంది పడకూడదు, ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశంతో మరి ఈరోజు విజయనగరం జిల్లాలో సుమారు 1,99,00,000 సుమారు రూపాయలు అంటే సుమారు 2 కోట్ల రూపాయలని మరి ఇక్కడున్న ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా మరి ఈరోజు సుమారు వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పుడే మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వారు చెప్పారో, ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వారు పొందుపరిచారో, ఏ కార్యక్రమం అయితే వారు చేస్తారు